గుత్తేదారుకు అనుకూలంగా ఉన్న చోట అసలు సీసీ రోడ్డు అవసరం లేని ప్రాంతంలో కొంతమేర రోడ్డు వేసి సీసీ రోడ్డు వేయవలసిన ప్రాంతంలో సీసీ రోడ్డు వేయకుండా పనులు పూర్తి చేయకుండానే నిధులు మార్చేసి ఆ డబ్బులతో రైతు భరోసా కేంద్రం గ్రామ సచివాలయం భవనాలు నిర్మిస్తున్నారు గుత్తేదారు అవతారం ఎత్తిన ఆ ఉద్యోగి జి మాడుగుల మండలం కె కోడాపల్లి పంచాయతీ జన్నేరు నుండి జే వీధి వరకు నాలుగు వందల మీటర్ల సిమెంట్ రోడ్డు రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరంలో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద సుమారు ఇరవై లక్షల రూపాయలు మంజూరు చేశారు జి మాడుగుల పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ శాఖలో వర్క్ ఇన్స్పెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న ఎనిమిరెడ్డి బాలకృష్ణ సదరు సిసి రోడ్డు నిర్మాణం పనులు చేజిక్కించుకొని జన్నేరు గ్రామంలో ఉన్న సిసి రోడ్డుకు కనెక్టివిటీగా కొంతమేర రోడ్డు వేశారు మలుపుల వద్ద కొంతమేర కంకర ఇసుక వేసి పనులు చేయకుండానే బిల్లులు మొత్తంగా మార్చుకున్నారు సదరు ఉద్యోగి కె కోడాపల్లి పంచాయతీ కేంద్రంలో రైతు భరోసా కేంద్రం హెల్త్ సెంటర్ భవనాలు నిర్మిస్తున్నారు అదేవిధంగా గొండిపాడు గ్రామంలో ఆర్బీకే కేంద్రం వంతాలలో గ్రామ సచివాలయం భవనాలు నిర్మిస్తున్నారు మూడేళ్ల క్రితం చేపట్టిన పనులు పూర్తి చేయకుండా నిధులు మార్చేసిన వర్క్ ఇన్స్పెక్టర్కు కొత్తగా భవన నిర్మాణాలు ఎవరు అప్పగించారు అధికారులకు ఇది తెలిసే జరుగుతుందా అనే విషయం తెల్లం కావాల్సి ఉంది అదే సందర్భంలో సదరు ఉద్యోగికి రాజకీయ పలుకుబడి ఎక్కువగా ఉందని కావున అందుకే అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి పనులు చేయకుండా నిధులు కాజేసిన వైనంపై సమగ్ర విచారణ జరిపి నిర్మాణపు పనులు పూర్తి చేయిస్తారని ఆశిద్దాం నుండి జనరు జనర్ నుండి మరి గొంతు వీధికి రావాలి అది మరి పెట్టినాము మరి ఆ మధ్య మధ్యలో కిందికి వేసినారు మీదికి రాలేదు మరి గొంతు మరి గొంతు వీధి దగ్గర జనరు నుండి మీద మరి గొంతు వీధికి రావాలి మరి మరి ఆతికారులు కూడా మరి వచ్చారు మరి మరి చేస్తామనడమే మరి రాకుండా ఉన్నది అధికారుల విషయం దృష్టికి విషయాన్ని ఎప్పుడైనా తీసుకెళ్లారు మీ గ్రామస్తులు వెళ్ళామయ్యా వెళ్ వెళ్ళాము మరి ఇంతక ముందు కూడా ఇంచుమించు అప్పుడప్పుడు కలిస్తేనే ఉంది ఇంకా ముందు పోయించే అవసరాల ముందు కూడా కలుస్తూనే ఉంటాము ఈసారి పోయిన వాళ్ళకి కూడా ఇంకా ముందుకి ఒక రెండు సార్లు వెళ్ళాము ఇంకా మరి అవుతుంది అవుతుంది అనడం రాలేక రాకుంటున్నా రోడ్డు మెయి ఎలాగా మరి ముందు పెట్టారు కదా ఇంట్లో ఎవరు ఆగిపోతున్నది అర్థం